అక్రమ అరెస్ట్ కి వ్యతిరేకంగా మేము సైతం బాబు కోసం అంటూ తల్లిగారు మరి ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇంత మంది మద్దతుతో ఇంత ప్రజానీకం వరదలో పొంగి వచ్చినటువంటి ఈ తెలుగు ప్రజానీకానికి అభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నామండి అమ్మా ఒకప్పుడు ఇప్పుడు మన రాష్ట్ర వైపు అందరూ జాలిగా చూస్తూ ఉన్నారండి ఎందుకు అంటే ఒక ఉన్మాది ఒక నియంత ఒక నిరంకుశ పరిపాలన జరుగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయ్యో పాపం వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్నారు అని జాలితో చూసేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవునా కాదా ఏమండి అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఒకప్పుడు గత కాలములో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు మన రాష్ట్ర వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి గర్వించేటువంటి పరిస్థితిని మన రాష్ట్రం కలిగి ఉన్నదండి అది మన ఒక్క చంద్రన్న విజన్ ఆయన అభివృద్ధి ప్రదాత ఐటీ రంగాన్ని స్థాపించి అనేక మంది మరి సైబర్ టవర్ పెట్టి అనేక మంది నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రదాత మరి అభివృద్ధి ప్రదాత అయిన మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారని తెలియజేయటానికి తెలుగు ప్రజానికం అంతా గర్విస్తా ఉన్నామండి అమ్మా మరి వచ్చే 2019లో అనే మరి అందరూ సహోదరులందరూ చెప్పారండి అయ్యో ముద్దులు పెట్టాడు మరి బొగ్గల గిల్లాడు గిల్లి అమ్మ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అన్నప్పుడు ఆ మాయలో మనం పడిపోయామండి అవునా ఆ మాయలో మనం పడిపోయి మరి పడిపోలేదు ఎవ్వరు మేము ఓటేయలేదు కానీ ఎలా నెగ్గడంటే కేవలం దొంగ ఓట్లు దొంగ ఓట్లతో గద్దె నెక్కినటువంటి సీఎం గారు మీరు ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తక్కేసి ఏమండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కేసి ఒక నియంత పరిపాలన చేస్తా ఉన్నారండి అవునా 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 కాదా ఒక నియంతలాగా ఆయన ఇష్టానుసారమైనటువంటి ఒక పిచ్చి పరిపాలన ఒక తుగ్లక్ పరిపాలన నీ ఇష్టానుసారంగా చేస్తా ఉన్నావండి ఏమండి మీరు గద్దెనెక్కగానే ఒక నిమిషంలో ముగిస్తాను మీరు గద్దెనెక్కగానే ప్రజావేదికని పడగొట్టేసిన ఘనత నీకే చెల్లింది జగన్ జగన్ ఇదిగో ఎందుకంటే నీ కూలగొట్టడమే తెలుసు నీకు కట్టడం చేత కాదు మాకు సృష్టించడం తెలుసు మా ప్రదాతకి మా చంద్రన్నకి సృష్టించడం తెలుసు నీకు పడగొట్టడం ఒక్కటే తెలుసు నువ్వు కక్షపూరితమైన పరిపాలన చేస్తూ మచ్చలేని మా చంద్రన్నని ఒక్కవేళ జైల్లో పెట్టావని క్షణికానందం పొందుతా ఉన్నావేమో గాని అది క్షణకాలం మాత్రమే ఇదిగో నిజం నిప్పు లాంటిది ఆయన మచ్చలేని చంద్రునిగా మరి బయటికి వస్తారు ఆయన తప్పు చేయలేదు కార్యకర్తలం అందరం కూడా ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నాము ఆయన నిజాయితీ ఆయన బయటికి తెస్తాది 2024 ఎలక్షన్ లో ఇదిగో నారా చంద్రబాబు నాయుడు అను నేను సీఎం గా ప్రమాణం చేస్తా ఉన్నానని మొట్టమొదట మన మహిళలకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రభుత్వం అండి తెలుగుదేశం ప్రభుత్వం అంటే అన్న మరి రామారావు గారు మరి మన ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు ఇస్తే మన అన్న చంద్రన్న డోక్రా గ్రూపులు పెట్టి ఆ డోక్రా గ్రూపుల ద్వారా మనకి ఒక మహిళ సాంఘికంగా సామాజికంగా రాజకీయంగా మరి అన్ని విషయాల్లో ముందుండాలని మహిళలకి పెద్ద పీట వేసి మనకి ఒక విలువని ఒక గౌరవాన్ని సమకూర్చినటువంటి అభివృద్ధి పతాత ఆడబిడ్డలుగా పసుపు కుంకాలిచ్చి మనల్ని ఆదరించిన వాటి మన అన్న చంద్రమ్మ అని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నానండి మరి సమయం చాలా తక్కువ ఉంది అయితే రాబోయే మరి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కనుక ఆయన ఇష్టానుసారమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నాడు అన్నిటికంటే మరి మన చేతిలో ఒక ఆయుధం ఉండండి తెలుసు కదా ఆ ఆయుధం ఏంటి అని అంటే తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక 1+10 అన్నట్లుగా మన ఇంటి వారి పక్క వారికి అందరికీ చెప్పి ఈ అన్యాయం అంతటిని చెప్పి ఓటు అనేటువంటి గన్నతో ఇదిగో ఈ జగన్నని మనం ఈ రాష్ట్రంలో నుండి తరిమి తరిమి కొట్టేలాగా
తరిమి తరిమి కొట్టేలాగా మనమందరము కూడా మన అన్న చంద్రన్నని మరి 2024 ఎలక్షన్ లో గెలిపించుకొని ఒక సీఎం గా అక్కడ కూర్చోబెట్టి మన హక్కుల్ని మనం సాధించుకుంటామని మనవి చేస్తూ జై చంద్రన్న జై చంద్రన్న జై తెలుగు దేశం జై లోకేష్ బాబు సైకో పోవాలి జై తెలుగు దేశం।